అగ్నిపథ్ స్కీమ్ ని రద్దు చేయాలి. అప్పై అగ్నిపథ్ స్కీమ్ ని రద్దు చేయాలి. దీని మీద మన నాయకులు మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మనకి వివరంగా దీని గురించి చెప్తారు. అన్నగారు మీరు పక్కన అందరికీ నమస్కారం. ఈ రోజున అగ్నిపథ్ దీని మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దీన్ని అన్ని రంగాల్ని బీజేపీ ప్రభుత్వం అంటే అన్ని రంగాలంటే ఆర్థిక రంగం అన్ని రంగాల్ని టచ్ చేసి అవాస్పాలయ్యి ఇప్పుడు రక్షణ రంగంలోకి రావడం జరిగింది. ఈ రక్షణ రంగంలో కొత్త ప్రయోగం చేస్తామంటూ సైన్యాన్ని బలహీనపరిచే చర్యలకి ఉపక్రమించింది. ఎందువల్లంటే మన సైన్యం చాలా బలమైంది. మన ఆర్మీ కానీ నేవల్ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మనం ఎన్నో విజయాలు మనం సాధించాం. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ని విముక్తురాలుగా చేసింది ఇందిరాగాంధీ. కార్గిల్ యుద్ధంలో మన వాళ్ళు ప్రతికూల పరిస్థితుల్లో అక్కడ కూడా విజయం సాధించడం జరిగింది. ఎప్పుడు కూడా మరి దేశం థ్రెట్ ఎదుర్కొన్నప్పుడు ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మరి వాళ్ళు చేసిన సేవలు నిరుపమానమైనవి. అంతేకాకుండా 1971 వార్లో విశాఖపట్నం దగ్గర సబ్మెరీన్ కూడా మనం సబ్మెరీన్ కొట్టి పాకిస్తాన్ సబ్మెరీన్ని దాన్ని మనం కాపాడుకోగలిగాం. ఇదంతా ఎందువల్ల జరుగుతుందంటే నిరంతరం అక్కడ ఉన్న సైన్యం తర్ఫీద్ అవ్వడం నిరంతరం కూడా శ్రమించడం నిరంతరం వాళ్ళ యొక్క దేహదారుఢ్యాన్ని పరిరక్షించుకుంటూ దేశానికి ఉపయోగపడ్డాం. ఎందుకంటే -35 డిగ్రీల చలిలో కూడా దేశ సరిహద్దులను కాపలా కాస్తూ మరి సైనికులు ఏ రకంగా మనకు సేవ చేస్తున్నారో మనందరికీ తెలుసు. అటువంటి సైన్యం మన సైన్యం ఏ సైన్యానికి తీసిపోదు. మొత్తం ప్రపంచంలో ఏ సైన్యానికి కూడా ధీటుగా సమాధానం ఇచ్చే సైన్యం మన సైన్యం. 26 రిపబ్లిక్ జనవరి 26 రిపబ్లిక్ రోజున మన సైన్యం యొక్క వైభవాన్ని మనం ప్రపంచానికి చూపి చెప్తాం. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మన సైన్యాన్ని ఈ రోజున ఈయన చేసిన పని
అగ్నిపథ్ అనే స్కీమ్ వల్ల బలహీన పరిచేదిగా చేస్తూ ఉన్నాడు. ఎందువల్లంటే ఈ స్కీమ్, ఈ అగ్నిపథ్ స్కీము ఆయన 100 మందిని సెలెక్ట్ చేసి దాంట్లో 25%ని తిరిగి వెనక్కి పంపిస్తానడం చాలా హాస్యాస్పదం. ఎందువల్లంటే ఎందుకు తిరిగి పంపించాలి? ఆర్మీలో సెలెక్ట్ అయిన వాళ్ళని ఆర్మీలో ఉంచకుండా ఎందుకు 25% మందిని వెనక్కి తిరిగి పంపించాలంటే దానికి సరైన సమాధానం లేదు. దానికి ఏంటంటే పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి లోన్లు ఇచ్చి వాళ్ళు 4 సంవత్సరాలు పనిచేసినందుకు 15 లక్షల వరకు ఇచ్చి వాళ్ళు వెనక్కి పంపుతారట. అది ఎందువల్లంటే సైన్యంలో ఎప్పుడు ఉంది, ఎప్పుడు రిటైర్ అయిపోవాలనుకున్నా వాళ్ళు ముందుగా చెప్పి రిటైర్ అయ్యే సౌకర్యం సైన్యంలో ఉంది. అటువంటి అప్పుడు మీరు బలవంతంగా 4 సంవత్సరాలకి వాళ్ళని తిరిగి పంపేస్తామని అనడం ఎంతవరకు సవరు, ఎంతవరకు న్యాయం? ఇది చాలా లోపభూయిష్టమైన ప్రణాళిక. దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది మన రక్షణ వ్యవస్థకి, మరి చాలా నష్టం జరిగే పరిస్థితి. కాబట్టి ఈ అగ్నిపథ్ స్కీమ్ని వెంటనే విరమించుకోవాలి. మేము దేశమంతా కూడా ఈ రోజున యువత, నేను చాలామందిని అడిగాను మా యువతని అగ్నిపథ్లో జరిగితే మేము సైన్యంలో జాయిన్ అవడానికి కారణం ప్రేమ, దేశం మీద ప్రేమతో జాయిన్ అవుతాం. అంతేగాని మేము విద్యలు నేర్చుకుని 4 సంవత్సరాలు చేసి అక్కడ ఏదో డబ్బులు సంపాదించుకుని వచ్చేద్దాం ఉద్దేశంతో మేము వెళ్ళాం. మేము మాకు నిరుద్యోగ సమస్యతో పాటు దేశాన్ని మేము కాపాడుతున్నాం అన్న ఒక పెద్ద భ్రమ మాకు అంటే భ్రమ కాదు ఒక నిజం మాకు ఉంటూ ఉంటుంది గుండెల్లో. అటువంటి పరిస్థితుల్లో 4 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి మీరు పంపిస్తానడం ఎటువంటి విధంగానూ ఏ విధంగానూ సమంజసం కాదు. కాబట్టి ఇది మరి చాలా లోపభూయిష్టంగా ఉంటుంది అని చెప్పి అందరూ కూడా ముక్తకంఠంతో నిరసిస్తూ ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ అగ్నిపథ్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విస్మరిస్తుంది. అందుకనే నేను అందరినీ, పెద్దల్ని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కాకుండా విద్యార్థులను కూడా పిలిచి ఈ రోజున అగ్నిపథ్ వివరించాలి. ఏంటి పోనీ అగ్నిపథ్ వల్ల వచ్చిన లాభం ఏంటి చెప్పమంటే ఎవరూ చెప్పలేని పరిస్థితి. అగ్నిపథ్ మీరు ప్రవేశపెట్టారు, దానివల్ల ప్రయోజనం ఏంటి? 4 సంవత్సరాలు మరి తర్ఫీదు ఇచ్చిన తర్వాత వాళ్ళని బయటకు పంపేయడం, వాళ్ళకి ఏం ఉద్యోగాలు వస్తాయి? దేన్ని ఏమి ఆశించి మీరు అగ్నిపథ్ స్కీమ్ని పెట్టారు అన్నది అడిగితే మరి చెప్పలేదు. ఎందుకంటే మెల్లిగా వాటిని కూడా ఆ సైన్యాన్ని కూడా ప్రైవేట్కి, అంబానీకి, అదానికి అప్పగించేసే ఉద్దేశం ఏమైనా ఉందేమో కూడా మనకి నిజంగా మనం ఆలోచిస్తే. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా అదానికి, అంబానీకి అప్పగించే ఈ పరిస్థితుల్లో మరి అగ్నిపథ్ని కూడా ఏమన్నా ప్రైవేటైజేషన్ చేసి రక్షణ వ్యవస్థని మరి ఎందువల్లంటే రాఫెల్ యుద్ధ విమానాలు రిపేర్ చేయడానికి మన భారతీయ రక్షణ వ్యవస్థలో ఎన్నో సంస్థలు, ఈసీఐఎల్ లాంటి సంస్థలు ఉంటే ఏమి రక్షణ వ్యవస్థలో ఓనామాలు తెలియని అనిల్ అంబానీ కంపెనీకి కట్టి చెప్పిన చరిత్ర మనకి ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఈ అగ్నిపథ్ని మరి మనం ఎదుర్కొని ఈ అగ్నిపథ్ పథకాన్ని నిషేధించకపోతే పరిస్థితులు మరి ఏ రకంగా ఉంటాయో మనకు తెలియదు. కాబట్టి మరి నేను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.